లాక్డౌన్ ప్రభావంతో సిటీలో ఉన్నటువంటి హోటళ్లన్నీ కూడా ఖాళీగా దర్శనమిస్తున్నాయి అంటే లాక్డౌన్ ముందు వరకు కూడా ఎంతో సందడిగా ఉన్నటువంటి హోటళ్లన్నీ కూడా ప్రస్తుతం మూగబోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది లాక్డౌన్ లో భాగంగా మొన్నటి వరకు 6 నుంచి 10 గంటల వరకు మాత్రమే సడలింపు సమయం ఇచ్చినటువంటి నేపథ్యంలో బిజినెస్ చాలా ఫుల్ గా డల్ గా కూడా నడిచింది కానీ లాక్డౌన్ నిబంధనల సడలింపులో ఇప్పుడు మధ్యాహ్నం 1 గంట వరకు కూడా హోటల్స్ గాని తెలుసుకోవడానికి అవకాశం ఇచ్చినప్పటికీ కూడా బిజినెస్ లో తేడా మాత్రం ఎక్కువగా కనిపిస్తున్నట్టుగా కూడా లేదు ప్రస్తుతం మనం యూసఫ్ గుడలో ఉన్నటువంటి ఉడిపి హోటల్ లో ఉన్నాం ఇక్కడ మనం విజువల్స్ లో క్లియర్ గా చూడవచ్చు ఇది ఎప్పుడూ కూడా చాలా జనంతో ఎప్పుడు కూడా చాలా సందడిగా ఉంటుంది ఎప్పుడు కూడా చాలా రష్ గా ఉంటుంది బిజినెస్ కూడా చాలా ఎక్కువగా జరుగుతూ ఉంటుంది ముఖ్యంగా టిఫిన్స్ కానివ్వండి టిఫిన్స్ తర్వాత లంచ్ సమయంలో కూడా ఇక్కడ నిలబడాలంటే కూడా ప్లేస్ దొరకనటువంటి పరిస్థితి కానీ ప్రస్తుతం మాత్రం కేవలం వర్కర్స్ మాత్రమే ఇక్కడ కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది అడపాదడప ఎవరో ఒకరిద్దరు మాత్రమే ఇక్కడికి వచ్చి తినడానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది మనం విజువల్స్ లో క్లియర్ గా చూస్తున్నాం హోటల్ మాత్రం ఖాళీగా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ప్రస్తుతం మనం ఇక్కడ ఉన్నటువంటి హోటల్ నిర్వాహకులతో మాట్లాడదాం బిజినెస్ ఎలా సాగుతుంది అనేటువంటి విషయాలు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం అలా చెప్పండి ఎట్లా ఉంది అంటే ఈ లాక్డౌన్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఎట్లా ఉంది అన్న నుంచి గిరాకీలు ఏం లేదు సార్ గిరాకీలు చాలా తక్కువ ఉన్నాయి చాలా మంది ఊర్లు వెళ్ళిపోయారు కదా 50% వరకు ఊర్లు చాలా మంది వెళ్ళిపోయారు దానివల్ల గిరాకీ కూడా చాలా తక్కువగా ఉంది అదే ఒకటి సినీ ఫీల్డ్ ఇది కూడా కరెక్ట్ లేదు మన దగ్గర ఆ గిరాకీ కూడా రావట్లేదు ఇంతకు ముందులో ఇప్పుడు లేదు బిజినెస్లు కూడా చాలా డల్గా ఉన్నాయి శాలరీలు కూడా ఇచ్చే పొజిషన్లో కూడా లేము రెంట్లు కట్టే ఇది కూడా లేదు చాలా కష్టంగా ఉంది బిజినెస్లు నడపాలంటే చాలా కష్టం ఇప్పుడు ఫుల్గా లాక్డౌన్ ఓపెన్ చేసినా కూడా గిరాకీలు వస్తాయో కూడా తెలియట్లేదు మనకి ఎందుకంటే అందరి జనాల్లో కూడా ఒక భయం అనేది ఆల్రెడీ ఏర్పడిపోయింది దానివల్ల ఏం జరుగుతుంది అనేది కూడా నెక్స్ట్ టైం తెలియదు అంటే మొన్నటి వరకు 10 గంటల వరకు మాత్రమే సమయం ఉండేది ఇప్పుడు పెంచారు కదా సో ఎట్లా ఏమన్నా కొంచెం బిజినెస్ ఏమైనా మార్పు చెందిందా ఎట్లా ఉంది లంచ్ గిరాకీ టైంలో గిరాకీ అనేది ఏమి ఉండట్లేదు సార్ ఎందుకంటే లంచ్ టైంకి ఇంటికి వెళ్ళిపోతుంటారు అందరూ ఇంటికి వెళ్ళి వాళ్ళ ఇంట్లో వండుకొని తింటూనే ఉన్నారు ఎక్కడైతే గిరాకీ చాలా మైనస్లో నడుస్తుంది 3 అవర్స్ పెట్టిన వేస్ట్ పెడితే ఫుల్గా లాక్డౌన్ ఓపెన్ చేస్తే బెటర్ ఏమని నాకు అనిపిస్తుంది సార్ ఎందుకన్నా మనం ఇంకా బిజినెస్ నడపాలంటే చాలా కష్టంగా ఉంది మనకి శాలరీలు కూడా ఇవ్వలేకపోతున్నాం అంటే ఇప్పుడు మీకు 1 o'clock వరకు సడలింపు సమయం ఇచ్చారు కదా అంటే దాదాపు అది లంచ్ సమయమే కదా మీరు ఏమైనా లంచ్ ఏమైనా ప్రిపేర్ చేస్తున్నారా కేవలం టిఫిన్స్కే పరిమితం అయ్యారు లంచ్ టైం అంటే ఇప్పుడు 1 o'clock అంటే 12 o'clock నుంచి బయలుదేరి ఇంటికి 1 o'clock చేరిపోయి ఇంటి దగ్గరే వండుకొని తినడం అనేది చేస్తున్నారు ఇప్పుడు పబ్లిక్ ఎక్కడైతే 1 o'clock అన్నప్పటికీ 2-3 కూడా అవుద్ది లంచ్ టైము 3 o'clock వరకు అంటే లంచ్ చేయడానికి బయటకు రావచ్చు 1 అనేటప్పటికి ఇంటికి వెళ్ళిపోయి రెడీ చేసుకుని 2 o'clock వరకు తినడానికే చూస్తారు కానీ ఇక్కడ హోటల్కి వచ్చి తిందామని ఎవరు అనుకోరు 5-6 వరకు పెడితే ఆటోమేటిక్గా లంచ్ టైం అనేది కొద్దిగా ఇంప్రూవ్ అవుద్దామని నా ఆలోచన సార్ మొత్తం మీద చూసుకున్నట్లయితే బిజినెస్ ఎంత సాగుతుంది మీరు ఏమైనా వర్కర్స్ని తగ్గించడం కానీ అట్లా ఏమైనా చేస్తారా బిజినెస్ అంటే అప్పుడు బాగానే ఉండేవి బిజినెస్లు 30-40 thousand అలా నడిచాయి కానీ ఇప్పుడు అంత బిజినెస్ లేవు అంతకన్నా 6,000, 8,000, 9,000 నడుస్తున్నాయి కానీ తిరిగి మా చేతి నుంచి 2,000, 3,000 రూపాయలు వేసుకోవాల్సి వస్తుంది బిజినెస్ చేయాలంటే రెంట్లు కట్టుకోలేకపోతున్నాం చాలా ఘోరమైన పరిస్థితిలో ఉంది సార్ హోటల్ ఫీల్డ్ ఇది మాత్రం ఫ్యాక్ట్ సార్ సో మొత్తం మీద ఓవరాల్గా చూసుకున్నట్లయితే బిజినెస్ లాక్డౌన్ కంటే ముందు జరిగేటువంటి బిజినెస్లో దాదాపు 20% బిజినెస్ కూడా జరగడం లేదన్నటువంటి అభిప్రాయాన్ని హోటళ్ళ నిర్వాహకులు వ్యక్తం చేస్తున్నారు అంతేకాకుండా ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్ను సైతం వాళ్లకు జీతాలు చెల్లించలేక వాళ్ళని కూడా తగ్గించామని చెప్తున్నారు ఇక రెంట్ల విషయంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాము చేతి నుంచి డబ్బులు ఖర్చు చేయాల్సి వస్తుందనేటువంటి ఆవేదన సైతం వ్యక్తం చేస్తున్నారు సో లాక్డౌన్ సమయం 1 కాకుండా ఒక 5-6 వరకు ఎక్స్టెండ్ చేసినట్లయితే మా హోటల్ ఇండస్ట్రీ కొంచెం బాగుపడేటువంటి అవకాశం ఉందని కూడా వాళ్ళ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు పరిస్థితి కనిపిస్తుంది మొత్తం మీద చూసుకున్నట్లయితే లాక్డౌన్ నిబంధనల అంటే సమయంలో కొంచెం సడలింపు ఎక్కువగా పెంచినప్పటికీ కూడా హోటల్ బిజినెస్ అనేది అంతంత మాత్రంగానే నడుస్తుందని చెప్పవచ్చు వీరజల్లి సంతోష్తో శ్రవణ్ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి హైదరాబాద్.